దక్షిణాది దిగ్గజ నటులు రజనీకాంత్ కమల్ హాసన్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ ఇద్దరు కలిసి మణిరత్నం రూపొందించిన మల్టీ స్టారర్ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1 ట్రైలర్ విడుదల చేశారు. చెన్నైలో జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో రజని, కమల్తో పాటు ఐశ్వర్యార్య, విక్రమ్, కార్తి, త్రిష తదితరులు సందడి చేశారు. మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పిఎస్ 1 చిత్రం భారీ బడ్జెట్తో రూపొందించారు. ఈ నెల 30వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. తమిళతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రంలో ఐశ్వర్య రాయ్తో పాటు విక్రమ్, కార్తి, త్రిష, జయం రవి, ధూళిపాళ్ల శోభిత, విక్రమ్ ప్రభు తదితర స్టార్స్ నటిస్తున్నారు. ప్రముఖ రచయిత కల్కి పురాణ నవల ఆధారంగా రూపొందించబడ్డ ఈ పీరియోడికల్ చిత్రం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. భారతీయతను పరిశీలించిన చోళుల కథను వివరించే అద్భుతమైన చిత్రంగా కనిపిస్తోంది. 3:30 నిడివి గల తమిళ ట్రైలర్ చిత్రం గురించి కమల్ హాసన్ చెప్పే నేపథ్యంతో మొదలవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రాన్నంతా బాహుబలితో పోలుస్తున్నారు. కొన్నాళ్లుగా సరైన విజయాల్లో లేని మణిరత్నం ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 30వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.